टीआरएस एलपीला मंत्री हरीश राव मात्लाडुतू लाइव लो चूदाम केंद्र प्रभुत्वं एमंटुन्नारंटे मेमु 33,000 मिर्ची कोनडानिकि मेमु अनुमति इच्चाम 5,000 रूपायल क्विंटल कोनंडि अनि चेप्पि निन्न केंद्र प्रभुत्वं ओक प्रकटन इच्चिंदि मन राष्ट्रंलो पंडिनटुवंटि मिर्ची 7,00,000 मेट्रिक टन्नुलु केंद्रं चेप्तुन्नदि 33,000 मेट्रिक टन्नुलु कोनंडि 33,000 मेट्रिक टन्नुलु अंटे ओक रोजुलो अयिपोतदि मन खम्मम मार्केट गानी मन वरंगल गानी इतर मार्केट्लो चूस्ते ఒక్కొక్క రోజు 100,000 క్వింటాల్ల మెటీరియల్ వస్తున్నది 33,000 మెట్రిక్ టన్నులు అంటే 330,000 క్వింటాల్ అంటే ఒక రోజు హార్డ్లీ రెండు రోజుల్లోనే అయిపోతది మరి మిగతా రోజుల విషయంలో స్పష్టత ఉందా అంటే ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది 33,000 మెట్రిక్ టన్నులు కొనమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వారు మాత్రం కొనరట అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్ గాని ఎఫ్సిఐ గాని కేంద్రం గాని ఎక్కడ ఉండదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనమని అది 33,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనమని చెప్తున్నారు మరి రాష్ట్రంలో ఉన్నదేమో 700,000 మెట్రిక్ టన్నులు మీరు 33,000 మెట్రిక్ టన్నులు కొంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి దాని విషయంలో స్పష్టత లేదు రెండో విషయానికి వస్తే ఎఫ్ఏక్యూ మెటీరియల్ మాత్రమే కొనాలంటున్నారు ఎఫ్ఏక్యూ అంటే ద బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ మాత్రమే కొనమన్నారు తప్ప తాళు గాని ఇతర రకాల విషయంలో ఏ ధర కొనాలి ఏం కొనాలనే విషయంలో స్పష్టత లేదు ఎఫ్ఏక్యూ వెరైటీ అంటే ఇప్పుడు మన దగ్గర తేజ వెరైటీ ద బెస్ట్ వెరైటీ ఆల్్రెడీ 5,500 5,400 6,000 దాకా ఈ రోజు కూడా పోతున్నది అంటే రైతుల ధర దగ్గిచింది కేంద్రం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారంటే ఎఫ్ఏక్యూ మెటీరియల్ కొనండి ద బెస్ట్ క్వాలిటీ కొనండి అంటున్నారు బెస్ట్ క్వాలిటీ తేజ లాంటి వెరైటీ ఆల్్రెడీ 5,500 6,000 పోతున్నది అంటే మీరు రైతులకు చెటగోపం పెట్టినారు ఒక రకంగా చెప్పాలంటే ఒక వైపేమో స్థానిక బీజేపీ నాయకులు మార్కెట్ యార్డుల్లో పోయి 10,000 కొనాలని చెప్పి వీళ్ళు ధర్నాలు చేస్తారు ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమో 5,000 రూపాయల ధర నిర్ణయిస్తది ఇదే మీ పద్ధతి వింత పద్ధతి మేము వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వము 31 మార్చి 2017 ఇది మా ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ 1 ఏప్రిల్ 2017 నాడు నేను కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ గారికి రాసిన లేఖ 7,000 రూపాయలకు కొనాలని మేము ఎప్పుడో నెల రోజుల క్రితం లెటర్ రాస్తే మీరు ఎప్పుడు స్పందించినరు నెల రోజులు అయిపోయిన తర్వాత దొంగలు వడ్డంకి 6 నెలల కుక్కలు మరిగినట్టు మీరు నెల రోజుల తర్వాత స్పందిస్తారు 30th మార్చికి లెటర్ రాస్తే మీరు 2 మే స్పందిస్తారు ఆ స్పందించింది ఏందయ్య అంటే 700,000 మెట్రిక్ టన్నుల పంట పండితే 33,000 టన్నులు మాత్రమే కొనమంటారు అది మీరు 1 రూపాయి ఇయ్యరట రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టి కొనాలి రాష్ట్ర ప్రభుత్వం స్టోర్ చేయాలి దాన్ని ఎప్పుడైనా అమ్మినప్పుడు వచ్చే లాస్ లో 50% ఆ 50% లాస్ లో చెరి సగం భరించారు అంటే మొత్తంగా వాళ్ళు చెప్పింది ఏందంటే ఈ 33,000 మెట్రిక్ టన్నుల పంట కొంటే కేంద్ర ప్రభుత్వం 6 నెలలకో ఇది అమ్మిన తర్వాత మీకు 10-20 కోట్ల రూపాయలు ఇస్తామని నేను చెప్పిన గది సంగతి ఫైనల్ గా వాళ్ళు ఇచ్చేదో 10-20 కోట్లు నేను ఫైనల్ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం ఏందంటే 5,000 కొనండి బెస్ట్ క్వాలిటీ కొనండి మొత్తం కొనొద్దు తాళు కొనొద్దు మీరే డబ్బులు పెట్టుకోనండి ఫైనల్ గా మేము లాస్ వస్తే లాస్ 25% అంటే టోటల్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ లో 25% మించకుండా ఇస్తాం ఆ 25% 50-50 అంటే మనకు ఓ 10-20 కోట్ల రూపాయలు ఇస్తామన్నది వాళ్ళ ప్రకటన అందుకే నేను మిలీనియం జోక్ అనాల్సి వచ్చింది అంటే సమస్యను అర్థం చేసుకోలేదు వాళ్ళు అసలు ఎంత క్వాంటిటీ ఉంది ఏం ఇబ్బంది ఉన్నది మిగతా వెరైటీలు ఏం చేయాలి దాన్ని అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది పనికిరాదు ఇది ఉపయోగం లేనటువంటిది అనేటువంటి పథకమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిన్ననే స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మాట్లాడుతున్నారు అసలు ఈ వైఫల్యం ఎవరిదండి
ఈ దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ 10 ఏళ్లు పరిపాలించిన ఎన్డీఏ ప్రభుత్వాలది కాదా? అసలు ఒక మిర్చికి ఒక పసుపుకు మద్దతుదారు లేకపోవడం కారణం ఎవరిది? ఎందుకంటే ఈ పంటల యొక్క మద్దతుదారు నిర్ణయించాల్సిన పరిధి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి రాదు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కేంద్రంలో ఢిల్లీలో పరిపాలించింది 10 ఏళ్లు ఎన్డీఏ అయితే 60 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాలించింది. ఎన్నడనే మీరు ఆలోచించారా ఈ సమస్య గురించి? ఈ గతంలో 2012-13 లో గాని ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో వరంగల్ మార్కెట్లో ఇతర మార్కెట్లలో మిర్చి ధర పడిపోయి అనేక సందర్భాల్లో ఇష్యూస్ వచ్చినాయి. మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించిందా అని అడుగుతా ఉన్నా. కేవలం సమస్యను రాజకీయం చేసే కోణంలో చూస్తున్నారు. అందుకే మేము అసలు కేంద్ర ప్రభుత్వానికి కూడా తిరిగి మేము లేఖ రాస్తా ఉన్నాం. 5000 రూపాయలు అనేటువంటిది ఒక రకంగా రైతుకు శటగోపం పెట్టడమే. ఎందుకంటే మీరు చెప్పింది టాప్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ కొనమంటున్నారు. బెస్ట్ క్వాలిటీకి ఆల్రెడీ తేజావేలు లాంటి వెరైటీకి 5500 వస్తున్నది. ధర తగ్గించమని చెప్పినట్టు అయింది మీరు. అందువల్ల మేము కేంద్ర ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ ఈరోజు లేఖ పంపిస్తూ ఉన్నాం. ఈ 33000 మెట్రిక్ టన్నులు కొనడం అనేటువంటిది ఏ రకంగా కరెక్టు? 7 లక్షల మెట్రిక్ టన్లు ఉంటే మీరు 33000 మెట్రిక్ టన్లు కొనమనడం ఏంది? ఒక రోజులో అయిపోతుంది. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది? అందులో మొత్తం క్వాంటిటీ కొనాలి, ధరను కూడా 7000 రూపాయలకు పెంచాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకురండి మీరు. ఎఫ్సిఐ కానీ నాఫెడ్ లాంటి సంస్థల్ని కూడా రంగంలోకి తీసుకొచ్చి మీరు కొనుగోలు చేయాలి. గ్లాస్ ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కూడా భరిస్తాం తప్పకుండా. కానీ ఇది కేంద్రం అసలు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇంతకాలం అసలు ఇలాంటి పంటలకు ఒక మద్దతు ధర లేకపోవడం ఎవరు బాధ్యత అండి? ఎన్నడన్నా మీరు ఆలోచించారా ఒకరోజన్నా? వాస్తవానికి మేము 2 సంవత్సరాల క్రితం అప్పడా దగ్గర కోల్డ్ స్టోరేజెస్ కోసం ప్రతిపాదన పెట్టాం. 2 సంవత్సరాల క్రితం పెట్టాం. 2 ఏళ్ల నుంచి కోల్డ్ స్టోరేజ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పడా నుంచి క్లియరెన్స్ రాలే. నేను స్వయంగా వెళ్ళి కేంద్ర మంత్రులను 2-3 సార్లు కలిసి రావడం జరిగింది, నిర్మలా సీతారామన్ గారిని. కానీ ఇప్పటి వరకు దాన్ని క్లియర్ కాలేదు. అంటే ఇది ఈ ఇష్యూను అర్థం చేసుకోవడంలో కానీ ఫెయిల్ చేయడం, దీన్ని సమస్యను పరిష్కరించే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం. అయితే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దీన్ని బాగా అర్థం చేసుకున్నారు కనుకనే అవర్ కన్సర్న్ ఈజ్ ఫార్మర్. ఇది ఒక మిర్చి కోసమో ఒక సంవత్సరం కోసమో కాదు, శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించిన విధంగా, దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన విధంగా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు ప్రతి పంటకు 4000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 పంటలకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసి రైతు సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 500 కోట్ల రూపాయల మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను పెట్టి ఏ పంటకు ధర తగ్గినా కూడా పంట యొక్క ధరను రైతు సమాఖ్య నిర్ణయించే విధంగా, ధర తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి అన్ని పంటలకు అందరూ రైతులను ఆదుకునే విధంగా ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం తేబోతూ ఉంది. ఇది ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించలే, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించలే. ఒక శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యకు ఒక పరిష్కారం తేవడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ స్థానిక బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు మాట్లాడేదానికి పొంతన కూడా లేదు. ఏదో కేంద్రం 5000 ఇచ్చింది. ఎక్కడిచ్చింది 5000? దేనికి ఇచ్చింది? మీరేమో మార్కెట్లో పోయి 10000 అడుగుతారు, కేంద్రం 5000 చెప్తుంది. అది 33000 మెట్రిక్ టన్నులకే అంటారు, అది ఎఫెక్టివ్ క్వాలిటీకే అంటారు. ఇవాళ మేము లెటర్లు రాస్తే 4 రోజుల దాకా స్పందించదు కేంద్ర ప్రభుత్వం. నిమ్మకు నీరెత్తినట్టు 4 రోజులుండి ఏదో నిన్న కంటి తుడుపు చర్యగా 33000 మెట్రిక్ టన్నులు కొనండి. 33000 మెట్రిక్ టన్నులు ఎవరి ముక్కులో పెట్టాలి? ఒక రోజులో అయిపోద్ది అది. అంటే వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఇష్యూను తీవ్రతను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి మిగతా వెరైటీస్ ఏం చేయాలి? నాన్ ఎఫెక్టివ్ మెటీరియల్ని ఎలా తీసుకోవాలి? వాస్తవానికి ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు వచ్చే దాంట్లో మేజర్గా నాన్ ఎఫెక్టివ్ మెటీరియలే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ థర్డ్ పిక్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. మరి ఆ సెకండ్ థర్డ్ పిక్ నాన్ ఎఫెక్టివ్ మెటీరియల్ను ఏ ధరకు కొనాలి, ఎలా కొనాలనే విషయంలో కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు. క్వాంటిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా
మేము రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ వచ్చింది గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును ఇయాల రైతాంగానికి అందించింది టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఎరువులు విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం పూర్తి జాగృత తీసుకున్నది రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగు చేయడం ద్వారా రైతులకు నీటి లభ్యత పెరిగి ఊటలు పెరిగి చెరువుల కింద ప్రత్యక్షంగా పరోక్షంగా ఇయాల సాగు కూడా బాగా పెంచగలిగాం ఇయాల రైతుల కోసం సాదాబైనామా అమలు చేసి 11 లక్షల మంది రైతులకు ప్రభుత్వం సహాయం చేసింది ఒక్క రూపాయి లేకుండా రైతులకు పట్టాలు కల్పించింది ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం విషయంలో మిరియాల వరి ధాన్యం బాగా పండింది 22 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది ఈ సంవత్సరం దిస్ ఇస్ ది హైయెస్ట్ 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది ఈ రాష్ట్రంలో ఈసారి అంచనా వేస్తా ఉన్నాం దానికి మద్దతు ధర ఉన్నది 1510 రూపాయలు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ప్రతి గింజ కూడా కొంటామని చెప్పాం నిన్నటి వరకు ఇప్పటి నిన్నటి వరకే దాదాపు 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొన్నాం ఇప్పటికే 1200 కోట్ల రూపాయల విలువైనటువంటి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం రాష్ట్రవ్యాప్తంగా 3076 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం ప్రతి గింజ కూడా కొంటామని చెప్పి ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చింది ఎక్కడికక్కడ అధికారులందరూ కూడా గ్రామాల్లో ఉండి కలెక్టర్లు రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తూ ఉంది ఈ రోజు కందుల విషయంలో కూడా మద్దతు ధర ఉన్నది 5050 రూపాయలు మద్దతు ధర ఉన్నటువంటి కందుల విషయంలో కూడా ప్రభుత్వం దాదాపు 1049 కోట్ల రూపాయలతోని ఈ రాష్ట్రంలో 21 లక్ష క్వింటాళ్ల కందులను కూడా కొని కందుల రైతులను ఎక్కడ కూడా మనం కాపాడుకున్నాం మక్క విషయంలో మద్దతు ధర ఉన్నది రాష్ట్రంలో మక్కల విషయంలో మీరు చూస్తే 1365 రూపాయలు మద్దతు ధర ఉంటే ఈ రోజు 1500 రూపాయల కంటే మద్దతు ధర కంటే 100-150 రూపాయలు ఎక్కువనే ఇవాళ మక్కలు అమ్ముతున్నటువంటి పరిస్థితి పత్తి విషయంలో 4160 రూపాయలు మద్దతు ధర ఉంటే 5200 నుంచి 5500 వరకు పత్తి అమ్ముతుంది దాదాపు 1200-1300 రూపాయలు పత్తి మద్దతు ధర కంటే ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే పల్లికాయ వేరుశనగ విషయంలో కూడా 4220 మద్దతు ధర ఉంటే దాదాపు 5400-5500 వరకు మద్దతు ధర కంటే 1200 రూపాయలు ఎక్కువ ధరకు ఇయాల వేరుశనగ పోతున్నటువంటి విషయం కూడా తెలిసిందే ఇయాల ఉల్లిగడ్డ బాగా ధర తగ్గిపోతే దాని విషయంలో కూడా ఇంటర్వెన్షన్ చేసి ఉల్లిగడ్డ రైతుల్ని ఆదుకున్నటువంటి విషయం కూడా రైతులకు తెలిసిందే ఇయాల అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం రైతు సంక్షేమం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పనిచేస్తూ ఉంది అయితే ఇయాల కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల్ని ఆదుకునే విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర బీజేపీ నాయకులు సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇయాల కేవలం 33000 క్వింటాలకు ఒక రోజు రెండు రోజులు వచ్చేటువంటి మెటీరియల్ మాత్రమే కొనాలని అది కూడా కేంద్రం ఒక రూపాయి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టాలి రాష్ట్రమే కొనాలి భవిష్యత్తులో అది అమ్మినప్పుడు వచ్చే నష్టంలో 50%లో 25% వాళ్ళు భరిస్తారు అంటే ఓ 10-20 కోట్ల రూపాయలు ఇస్తామంటారు అది కూడా ఫస్ట్ ఎఫ్ఏక్యూ మెటీరియల్ మాత్రమే కొనాలంటారు అసలు ఎఫ్ఏక్యూ మెటీరియల్ ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఇప్పుడు ఎఫ్ఏక్యూ వచ్చేది కూడా 5500-6000 కూడా పోతుంది నిన్న ఇవాళ కూడా పోయినాయి కొన్ని మంచి మెటీరియల్కు మరి మిగతా మెటీరియల్ విషయంలో కూడా స్పష్టత లేదు సో ఈ అన్ని వివరాలని పొందుపరుస్తూ ఈరోజే తిరిగి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాం మా ఢిల్లీలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులు అధికార ప్రతినిధి కూడా కేంద్రం పునరాలోచించి రైతుల్ని ఆదుకునే విషయంలో పూర్తి స్పష్టతతో ఉదారంగా ముందుకు రావాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం స్పష్టత లేనిది దత్తాత్రేయ గారికి బీజేపీ నాయకులకు ఏం స్పష్టత లేని మేము రాసిన లెటర్ కాపీలు ఉన్నాయి మీడియాకు కూడా విడుదల చేస్తాం పూర్తి స్పష్టతతో నెల కింద రాసినాం స్పష్టత లేకపోతే నెల రోజుల నుంచి రిప్లై రాస్తారు కదా సపోజ్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది మేము 30 మార్చిన లేఖ రాసినాం ఏదైనా స్పష్టత లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫలాంటి స్పష్టత లేదు అని మాకు రిమైండర్ రాయాలి కదా దీని మీద క్లారిటీ ఇవ్వండి అని మరి 40 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీరిక దొరకలేదా స్పష్టత లేకపోతే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ దీని విషయంలో క్లారిటీ ఇవ్వండి అని మేము రాసిన లేఖ మీద మాకు ఒక లెటర్ రావాలి కదా స్పష్టత లేనిది కేంద్ర ప్రభుత్వానికో మా లెటర్లో కాదు బీజేపీ నాయకులకు స్పష్టత లేదు అవునే 3.5 లక్షలు అవును అవునే అందువల్ల మరి 33000 మెట్రిక్ టన్నులే కొనమంటే మిగతాది ఎట్లా ఒక రోజులో అయిపోద్ది 33000 అది 5000 అంటున్నారు ఎఫ్ఏక్యూ మెటీరియల్ మంచిగా ఉన్నది ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఎట్ 5500-6000 పోతున్నది అంటే ఇండైరెక్ట్లీ యూఆర్ రెడ్యూసింగ్ ద ప్రైస్
If you want to buy only FAQ material already it is going at 5,500. Teja variety anedi manchi quality di 6,000 pothundi. Nu 5,000 ante dara tagistunnanu. అంతే కదనే అది జోక్ కాదవే కిషన్ రెడ్డి గారు మాట్లాడుట కూడా ట్రాక్టర్ లేకపోవడం వల్ల మిర్చి తరలింపు ఆగిపోయినది ట్రాక్టర్లు అంటే పాపం బీజేపీ నాయకులు ఏదో రకంగా దీని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ నేను ఇంకోటి అడుగుతున్నా బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఉంది మహారాష్ట్ర ఉంది అక్కడ మిర్చి కొన్నదా మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు మిర్చి కొంటున్నాయా కొన్నాయా అది ముందు దానికి సమాధానం చెప్పమనండి ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తుంది వాళ్ళని ఏమని అడుగుతారా మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టాన్ని ఎవరు అతిక్రమించినా చట్టానికి ఎవరు కూడా అతీతులు కారు కేంద్రము నిర్ణయం పూర్తి అస్పష్టత ఉన్నది రైతులకు శటగోపం పెట్టేలాగా ఉన్నది ఎఫ్ఏక్యూ మెటీరియల్ కొనమంటున్నారు ఎఫ్ఏక్యూ మెటీరియల్ 6,000 రూపాయలు పోతుంది నువ్వు 5,000 కొనమన్నావు అంటే ధర తగ్గించమంటున్నట్టు ఉంది కేంద్ర ప్రభుత్వంది ఒకటి 33,000 మెట్రిక్ టన్నులే కొనమన్నారు 33,000 మెట్రిక్ టన్నులు అంటే అది ఒక రోజులోనే అయిపోతుంది మిగతా రైతుల పరిస్థితి ఏందో స్పష్టత లేదు నాన్ ఎఫ్ఏక్యూ మెటీరియల్ ఎలా కొనాలో స్పష్టత లేదు కేంద్ర ప్రభుత్వము ఇది కొనడానికి ఒక 50% డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎఫ్సిఐ నాఫెడ్ లాంటి సంస్థల్ని కూడా రంగంలోకి దించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రొక్యూర్మెంట్ లో భాగస్వామ్యం కావాలి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీస ధర 7,000 రూపాయలు పెట్టాలని కోరాము 7,000 కాదు కదా వాళ్ళు 5,000 నిర్ణయించారు 5,000 కూడా ఎఫ్ఏక్యూ మెటీరియల్ కి అంటున్నారు మరి వాడ తాళ్ళు వెరైటీ ఉన్నది పండు వెరైటీ ఉన్నది అసలు వాళ్ళ విషయంలో స్పష్టత లేదు సమస్య ఉన్నది అక్కడ అంటే అందువల్ల సమస్యను అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైపోయింది बीजेपी कंडीशनल सपोर्ट जो सेंट्रल से कर रही है क्या टीआरएस ने यहाँ पे स्टेट में पॉलिटिकल डैमेज करने की कोशिश है क्या हाल ही में जो किसानों को जो सपोर्ट पब्लिक मेरे से थोड़ा आइए अरे आप बोल रहे तो होता ना